మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆధ్వర్యంలో యాన్యువల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఎస్పీ గారు మాట్లాడుతూ 2018 సంవత్సరంలో జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ఆ సాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టి కార్డెన్ సెట్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే మావోయిస్టులను, సానుభూతి పరులను, వారికి చెందిన ఆయుధాలను రికవరీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిఎస్పీ నరేష్ కుమార్, తొర్రూరు డిఎస్పీ మదన్ లాల్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. వాళ్ళందరినీ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ కాకుండా కంట్రోల్ చేయగలిగాను. సందర్భాల్లో మనం దాన్ని ప్రాపగాండా చేసాం, పబ్లిసిటీ చేసాం, డైలర్ కావాలి, అన్ని కాల్స్ కూడా ప్రతి రోజు మేము రివ్యూ చేద్దాం. ఈ రోజు ఎన్ని డైలర్ కాల్స్ వచ్చినాయి, ఎన్ని అటెండ్ అయినాం, ఎంత టైంలో అటెండ్ అయినాం, అటెండ్ కాబట్టి ఎందుకు కాలేదు, ఒకవేళ లేట్గా రెస్పాండ్ అయితే ఎందుకు లేట్ అయింది, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకోవడం వల్ల ప్రజలు చేరువు కావడానికి, రెస్పాన్సిబిలిటీ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాట్సాప్లో కూడా మనకి బాగా ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. అదేవిధంగా ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్ నుంచి కూడా మాకు దానికి సపరేట్గా ఒకటి సోషల్ మీడియా మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది కూడా మనం తీసుకున్నాం. పోలీస్ స్టేషన్కి ఒక రోజు 10 మంది వస్తే అందులో ఒకరి నుంచి మనం డేటా అన్ని పోలీస్ స్టేషన్లకి రోజు ఎంతమంది వస్తుందో వాళ్ళన్నీ కూడా మనం ఫోన్ నెంబర్ కనెక్ట్ చేసుకొని వాళ్ళ డేటాతో మనం ఫోన్ చేసి అడుగుతున్నాం, మీరు పోలీస్ స్టేషన్కి పోతే రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, మీరు మధ్య ట్రీట్ చేశారా లేదా, మీ సమస్య ఉందా లేదా, సమస్య ఇంకా తర్వాత పరిష్కారం చేశారా లేదా, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ తోటి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఎవరైనా సరే రెస్పాన్స్ కాకుండా పిలిచి మనం మాట్లాడి ఆ రెస్పాన్స్ ప్రాపర్ ఉండే విధంగా చేస్తున్నాం. అట్మోస్ట్ సాటిస్ఫై అయ్యే విధంగా మాకు ప్రజలే మేజర్గా